ఆన్సర్ ఇస్తుంటాను. అన్న లవ్ మిస్ట్రీ అంటే సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న, ఎందుకంటే మనం చాలా లవ్ స్టోరీలు చూసినాం, ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అనేది ఎలా ఉండాలో ఈ సినిమా. నిజంగా చెప్తున్నా, ప్రొడ్యూసర్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి దిల్ రాజు గారికి. కథ చూడడం కూడా మనం ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ పెట్టినా సెకండ్ హాఫ్ మొత్తం ఏడిపించేసినా, ఎందుకంటే సినిమా ఒక లవర్స్కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఎందుకంటే ఇంక ఎక్కడ బోర్ అనేది లేదు. అంటే ఫస్ట్ హాఫ్ మనకు చూసినా కూడా అంటే ఒక అక్కడ ఒక తల్లి సినిమా కానీ ఒక ఫ్రెండ్స్ కానీ అలాంటి సీన్స్ పెట్టారు. సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసినా ఈ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. అంటే నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. అంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా మనం ఒక ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మన కీరవాణి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసింది. ఆల్రెడీ ఆస్కార్ అవార్డు కొట్టిన మన ఇండియా నుంచి మన ప్రపంచం నుంచి మన ఒక తెలుగు ఇండస్ట్రీ ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక మన కీరవాణి గారు. దీనికి ఒక మ్యూజిక్ కొట్టి ఎంతో ప్రౌడ్గా మనం ఒక గొప్పగా చెప్పుకున్నాడు. ఒక మ్యూజిక్ కూడా కొట్టిండు, చాలా బాగుంది. చెప్పాలంటే కూడా కొత్త ఇద్దరు పోటీ పడి చేసిరు. అంటే యాక్టింగ్లో కానీ ప్రూవ్ చేసుకురు. అంటే మన ఫస్ట్ మూవీ కంటే హీరో, సెకండ్ మూవీ మంచిగా చేసిండు. అంటే ఫస్ట్ కంటే ఇప్పుడు ఈ సినిమా చూడడానికి ఏంటంటే ఒక డిఫరెంట్గా చేసిండు. ఒక కొత్త కథతో వచ్చిండు ప్రొడ్యూసర్ గారు దిల్ రాజు గారు. చెప్పాలంటే మంచి సినిమా, ఒక ఈ సమ్మర్లో ఒక లవర్స్కి ఇది బెస్ట్ మూవీ. గతంలో మనం బేబీ తీసుకుంటే అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిందో దాని తర్వాత చెప్పొచ్చు సెకండ్ మూవీ అని చెప్పొచ్చు. ఓకే, లవర్స్కి మాత్రం మంచిగా పాప్కార్న్ సినిమా అని చెప్పొచ్చు. సినిమా సూపర్, డైరెక్షన్ బాగుంది. అంటే ఇది లవ్ సినిమా కాబట్టి ఎలా ఉంటుందంటే మొత్తం యూత్కి కనెక్ట్ అయ్యేటట్టు ఒక లవర్స్ కనెక్ట్ అయ్యేటట్టు సినిమా తీసిరు. చాలా బాగుంది, సూపర్ అన్న. ఇప్పుడే చూశాను లవ్ మీ ఇఫ్ యూ డేర్. అయితే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. లవ్ స్టోరీలో కూడా ఇది డిఫరెంట్ స్టోరీ అనమాట. వాళ్ళు ప్రమోషన్లో ఎలా అయితే చెప్పారో కానీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరైతే ఇప్పటిదాకా ఇలాంటి సినిమాలు చూడలేదన్న. అలాంటిది అంటే ఒక దెయ్యం బ్యాక్గ్రౌండ్లో లవ్ స్టోరీని తీసుకెళ్ళటం అనేది చాలా చాలా బాగుంది. అలాగే వైష్ణవి పెర్ఫార్మెన్స్ కానీ హీరో గారి పెర్ఫార్మెన్స్, దిల్ రాజు గారు రిలేటివ్ చాలా అంటే చాలా బాగుంది. రౌడీ బాయ్స్లో కూడా చేశారు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అన్న, చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా దెయ్యంతో చేసి వచ్చిన సీన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. లాస్ట్లో అసలు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ అయితే చాలా చాలా ఎమోషనల్గా ఉంటుంది. లవర్స్ అందరికీ చాలా కనెక్ట్ అవుద్ది అనమాట. సో చాలా మంచి స్టోరీతో వచ్చారు. సో మంచి హిట్ అయితే వచ్చిందన్న. థ్యాంక్ యూ అన్న. స్టోరీ పరంగా వస్తే ఫ్యామిలీ మొత్తం అందరు వచ్చి చూడగా సినిమాన, ఎందుకంటే హారర్ ఫిలిం ఇష్టం ఉన్న వాళ్ళు హారర్ ఫిలిం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు. ఒక సెంటిమెంటల్గా ఉన్నవాళ్ళు సెంటిమెంటల్గా ఒక స్టోరీ పరంగా కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా రావచ్చు. మూవీ ఓవరాల్గా చూస్తే నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది అన్న. నేనైతే కొన్ని నెలల తర్వాత ఒక మంచి సినిమా చూసిన, ఒక డిఫరెంట్ స్టోరీ చూసిన. వైష్ణవ్ గారిది ఆ బేబీ సినిమాలో ఎలిమెంట్స్ కొన్ని గుర్తొస్తుంటాయి, కాకపోతే ఆ బేబీ సినిమాలాగా కాదు. అసలు సినిమా స్టోరీ ఎక్సలెంట్ ఉంది. లాస్ట్ 20 మినిట్స్లో ఒక 10 మినిట్స్ ఏమనుకున్నాను ఆ సినిమా పోయింది అనుకున్నా, ఎందుకంటే అంత మంచి తీసి లాస్ట్కి ఇంద్రాబాయ్ ఇట్లా అయిపోయింది అని చెప్పేసి అనుకున్నా. మళ్ళీ ఇంకో 10 మినిట్స్లో చూపెట్టిన సినిమా ఏందో. మూవీ చాలా అంటే చాలా బాగుంది. క్రేజీ ఫిలిము. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అంటే సెకండ్ హాఫ్ ఒక రేంజ్. కిల్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పేసి లాస్ట్కి ఇంకో పార్ట్ 2 కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. పార్ట్ 2 గురించి ఈగర్లీ వెయిటింగ్ అన్న. మన ఆయన చూస్తే మాత్రం నాకు మన ఆర్యల అల్లు అర్జున్ గారు చూసినట్టు అనిపించింది. కొన్ని బ్లాక్ షర్ట్ ఎలిమెంట్స్లో ఆయన అల్లు అర్జున్ గారు కూడా అప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకుని ఆ ట్రైన్ ఫైట్ అది ఉంటుందిగా, నాకు అట్లానే అనిపించింది. అంత రేంజ్కి వెళ్తారన్న హీరో, చాలా మంచి అనిపించింది. దిల్ రాజు గారు ప్రొడక్షన్ వాల్యూ మాత్రం ఎక్కడ తగ్గలేదు. సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇంకా పార్ట్ 2 గురించి కూడా వెయిటింగ్. సూపర్ అంటే సూపర్ ఉంది భయ్య. లవ్ మీ ఇఫ్ యూ డేర్ నిజంగా ఒక దెయ్యం లవ్ చేయాలంటే ఎంత డేర్ ఉండాలి అన్నది విధంగా ఏదో ఉంటుంది అనుకున్నాను. కానీ అసలు మొత్తం స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా వేరు, స్టోరీ అంతా వేరు, ప్రతిదీ సీన్ టు సీన్ అంతా ట్విస్ట్లు. లాస్ట్లో ట్విస్ట్ అయిపోయింది క్లియర్. ఓకే అమ్మ దెయ్యం లేదా అనుకుని బయటకు వస్తున్నా, అప్పుడు ఒక ట్విస్ట్ హీరో దెయ్యాన్ని కాదు దెయ్యాన్ని కానీ అబ్బాబ్బాబ్బా ఏంటి ట్విస్ట్లు అన్న. పార్ట్ 2కి రెడీగా ఉన్నారు. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇప్పటివరకు ఎక్కడ రాలేదు. హర్రర్ సినిమాలు ఎన్నో వచ్చినాయి కానీ ఇలాంటి స్టోరీ మాత్రం రాలేదు, డెఫినెట్గా చెప్తున్నా. ఇంకా హీరోయిన్ మన బేబీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, శ్రీలేలకు మించిపోద్ది యాక్టింగ్లో. అంటే గ్లామర్ రోల్లో అయితే మన కుమారి 21 ఎవరు అది హీరోయిన్ పేరు కూడా వస్తలేదన్న, నిజంగా మతిపోయింది ట్విస్ట్లకే. హెబ్బా పటేల్ మించిపోయింది హీరోయిన్, సూపర్ అంటే సూపర్. ఇరగ తీసింది ఆశీష్ యాక్టింగ్ అయితే సోలో పర్ఫార్మెన్స్ చేశాడు, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుంది. డైరెక్టర్ అరుణ్ గారు ఇరగ తీసింది సార్ మీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ సూపర్ అంటే సూపర్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేవు. సినిమా మైండ్ బ్లోయింగ్ అంతే. థ్యాంక్ యూ.
లవ్ యూ ఇఫ్ లవ్ మీ ఇఫ్ యూ డోర్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లింగ్, ఒక ఏమో ఒక లవ్ అండ్ ఎంజాయ్ చేసిన సినిమాని అయితే మాత్రం కేర్వాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సినిమాకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిందని చెప్పాలి. చాలా బాగుంది అనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ బ్యాక్గ్రౌండ్ కొన్ని కొన్ని సీన్లు మనం భయపెడుతుంది. అలాగే డైరెక్షన్ కూడా వరుణ్ గారు చాలా బాగా డీల్ చేస్తారు. స్క్రీన్ ప్లే కానీ ఆ కథనం కానీ చాలా కొత్తగా రాసుకున్నారు. ఇంకా వైష్ణవ్ తేజ్ బేబీ తర్వాత ఆ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఆశీష్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది, చాలా డీసెంట్గా, చాలా కొత్తగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా సమిత మీన గారు సెకండ్ పార్ట్కి లీడ్గా ఒక సీన్ రివీల్ చేశారు పార్ట్ టూకి. ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా ట్విస్ట్లో అయితే సెకండ్ టాప్లో మాత్రం మీకు వస్తూనే ఉంటాయి. అంటే విరూపాక్ష రేంజ్ అని చెప్పలేను కానీ దానికి ఏం మాత్రం తీసుకోకుండా సినిమా అయితే ఉంది. చాలా భయపెడుతుంది, కవ్వేస్తుంది, చాలా సస్పెన్స్ రిలీవ్ అవుతుంది మేడం. సో ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా లవ్ ఇఫ్ డేర్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. 5/3 వచ్చిన రేటింగ్. థ్యాంక్ యూ. లవ్ మీ సినిమా భయ్యా ఏమనుకో, ఎందుకనేది మీరు పోయి సినిమాకి పోయి చూడండి. ఆ అమ్మాయి ధోరణి సినిమా ఆడుతుంది, బేబీ సినిమా వైష్ణవి చైతన్య హీరోయిన్, బేబీ సినిమా అమ్మాయి ద్వారానే ఆడింది, ఈ సినిమా కూడా అమ్మాయి ద్వారానే ఆడుతున్నది. ఎవరైనా కానీ ఆ అమ్మాయి తర్వాతనే డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ హీరో గారు కానీ ఇంకా వేరే వగేరే ఎవరైనా కానీ బేబీ సినిమా అమ్మాయి క్యారెక్టర్ నచ్చింది. ఆమె పాజిటివ్ రోల్ చేసినా చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. అమ్మాయి లేకపోతే ప్రొడ్యూసర్కి ఫుల్ లాస్. ఎందుకంటే ఈ అమ్మాయి ద్వారా చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి. పెద్ద పెద్ద హీరోలు ఈ అమ్మాయి గురించి ఆలోచించాలి. అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, రామ్ చరణ్ కానీ, పెద్ద పెద్ద హీరోలు అందరూ ఈ అమ్మాయిని పెడితే మీ ద్వారా ఈ అమ్మాయి పైకి రావడం కాదు, ఈ అమ్మాయి ద్వారా మీ సినిమాలు ఆడతాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే బేబీ సినిమా ఈ అమ్మాయి ద్వారానే ఆడింది, ఈ సినిమా కూడా ఈ అమ్మాయి ద్వారానే ఆడుతుంది. ఇంకా మీరు ఏ సినిమాలో అమ్మాయికి అవకాశం ఇచ్చి అమ్మాయి మన తెలుగు వాళ్ళ అబ్బా మన తెలుగు వాళ్ళు ముందుకొస్తున్నారు, సపోర్ట్ చేయండి, సహకరించండి, అమ్మాయిని పై తీసుకురండి, అమ్మాయి టాలెంట్ తోటి మీరు కూడా డబ్బులు సంపాదించి పైకి పోండి. అదే ఆయన ఒక మంచి సినిమా చూసిన లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పి నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే బేబీ సినిమా చూసిన తర్వాత బేబీ వైష్ణవి గారికి ఫ్యాన్ అవ్వని ఎవ్వరు ఉండరు, అలానే ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సింది ఆమె యాక్టింగ్కి. నేను కూడా అట్లానే అయిపోయినా. కానీ ఈ సినిమా ఎందుకు చూసినా అంటే ఆమె పాట పాడిందన్న, రావాలిరా అని చెప్పి పాట పాడింది. సో నేను కూడా నా కోసం అని చెప్పి నేను సినిమా వచ్చేసిన సినిమా చూడడానికి. నాకు సినిమా చూసేది చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఆమె యాక్షన్ కానీ, ఆమె డైలాగ్ డెలివరీ కానీ, ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అంటే చాలా నిజంగా చాలా న్యాచురల్గా చాలా రియల్గా ఉన్నాయి, రియలిస్టిక్గా అనిపించింది, చాలా బాగుంది. ఇంకా హీరో ఆశీష్ అన్న క్యారెక్టర్ గురించి చెప్పాలంటే తన క్యారెక్టర్ అనేది వేరే లెవెల్ అన్న. అంటే ఒక నిజంగా మనలో మనం చూసినట్లు అనిపించింది, నిజంగా ట్రూ యాక్టర్ లాగా అయితే అనిపించింది. సెకండ్ ఫిలిం అయినా కానీ చాలా మంచిగా యాక్టింగ్ చేసి చాలా మంచి సినిమా పడిందని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా ఈ సినిమా ముఖ్యంగా చూడాలంటే టూరిజమ్స్ అన్న, అంటే హీరో పక్కన పెట్టండి, హీరోయిన్ పక్కన పెట్టండి, స్టోరీ పక్కన పెట్టండి, ఇవన్నీ పక్కన పెట్టినా కానీ టూరిజమ్స్. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న. కీరవాణి గారు కొట్టారు చూడండి, వేరే లెవెల్ కొట్టారన్న. నిజంగా ఆ భయంకరం సీన్స్ కానీ హారర్ సీన్స్ వచ్చినప్పుడు కానీ నిజంగా ఏడుస్తూ భయపడుతూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చే సినిమాటోగ్రఫీ అన్న, అంటే శ్రీరామ్ గారు అని చెప్పి పెద్ద వ్యక్తి అంట నాకు తెలియదు, కానీ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకు పెద్ద వ్యక్తో. ఆ వేరే లెవెల్ నిజంగా అసలు బాహుబలి త్రిబులర్ ఆ విఎఫ్ఎక్స్లు కానీ ఆ సీన్స్ కానీ నిజంగా అంతకు మించి ఉన్నాయన్న, అంత బాగున్నాయి ఆ సీన్స్ కానీ ఆ లాస్ట్ క్లైమాక్స్ అన్న. నిజంగా లవ్ అనేది అరే నిజంగా ఈ జనరేషన్లో కూడా లవ్ ఉంది అని చెప్పి నిజంగా ప్రూవ్ చేయించారు. అంటే ఈ సినిమాని దయ్యంతో లవ్వా, దయ్యంతో రొమాన్సా, లేకపోతే దయ్యంతో ఏమైనా ఉందా, అసలు దయ్యం వైష్ణవ చైతన్య దయ్యమా, లేకపోతే ఆశీష్ దయ్యమా, లేకపోతే విరూపాక్ష ఏమైనా దయ్యమా అని చెప్పి మీరు అందరు అనుకుంటారు. సో మీరు చూడండి, మీకే తెలుస్తుంది. ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. అంటే లవ్ అనేది నిజంగా ఉంది. అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి లవ్ చేసిన వాళ్ళు పెద్ద అయిన తర్వాత చనిపోతాడా చనిపోడా, చనిపోయిన తర్వాత లవ్ ఉందా లేదా అని చెప్పి మీకే తెలుస్తుంది. సో ఓవరాల్గా నాకు లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా అనేది నిజంగా వేరే లెవెల్ నచ్చింది. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళకనో లవర్నో లవలేనో బ్రేకప్ అయినో ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. నెక్స్ట్ దిల్రాజు గారు మీరు గ్రేట్ సార్. అంటే మా యూత్కి మా కుర్రాళ్ళకి ఎలాంటి సినిమా కావాలో చాలా రోజుల తర్వాత చాలా ఎన్నో సినిమాలు 2-3 సినిమాల తర్వాత ఒక మంచి సినిమా ఇచ్చినట్లయితే మాకు అనిపిస్తుంది. సో మీరు అందరు సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ. చెప్పొచ్చింది ఏమిటో వైష్ణవి గారు ఏమి చెప్తారు అంటే చాలా
భయ్యా లవ్ మీ ఇఫ్ యూ డేర్ నిజంగా ప్రేమని చాలా కొత్తగా చూపించాడనే చెప్పలేను కానీ కొంచెం కొత్తగా చూపించాడు సినిమాలో. నాకు ఏ కంటెంట్ అయితే తీసుకున్నారో చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఇందులో లవ్ గురించి వాళ్ళు చూపించిన ఇది, ఎందుకంటే చాలా కమర్షియల్గా బతుకుతున్న రోజులు ఇవి. ప్రేమ అనేది చేసుకున్న పిల్లం దగ్గర దొరకట్లేదు, కన్న తల్లి దగ్గర దొరకట్లేదు, లవ్ చేసే అమ్మాయి దగ్గర దొరకట్లేదు. ఈ రోజుల్లో కమర్షియల్గానే ఉంటుంది చాలా, బట్ ఈ సినిమాలో ఎంత ప్యూర్ లవ్ స్టోరీ ఉంది అని చూపించడం చాలా కొత్తగా చాలా బాగా అనిపించింది. ఇందులో చేసిన యాక్ట్రెస్ ఎవరైతే చేశారో వేరే లెవెల్ అన్న, టెక్నీషియన్స్ కావచ్చు, మొత్తం ఓవరాల్గా చాలా బాగా చేశారు. నేనైతే చాలా అంటే చాలా త్రూఅవుట్ ఇంట్రెస్టింగ్గా చూసా, చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి సీను ఏంటంటే అరే ఏమవుతుంది ఏమవుతుంది అని చూసా. బట్ కొన్ని అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల కొంచెం ఓవర్ స్లోగా తీసుకెళ్ళడం కొన్ని కొన్ని సీన్లు కొన్ని కొన్ని చోట్ల అనిపించింది తప్ప, మిగతా అంతా సీన్లు ఇంట్రెస్టింగ్గా సాగిపోతుంది సినిమా. స్టోరీ విషయానికి వస్తే కంటెంట్ ఏంటంటే, ఒక అమ్మాయి తన కళ్ళ ముందే తల్లి ఆత్మహత్య చేసుకుంటుంది ప్రేమ దొరక్క. దాన్ని చూసిన అమ్మాయి ఎలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి దాన్ని ఓవర్కమ్ చేయడానికి తన రూపం పేర్లు మార్చుకుంటూ ఎలా ముందుకెళ్తుంది, దాని వల్ల వచ్చే చిన్న చిన్న ఎఫెక్ట్లని, తను చేసే తప్పుని ఎలా కప్పిపుచ్చుకోవడానికి చేసే చిన్న తప్పుని ఒక యూట్యూబర్, డేర్ చేసే ఒక యూట్యూబర్ ఎలా అడ్డుకుంటాడు అనేదే సినిమా స్టోరీ. ఈ ప్రాసెస్లో వాళ్ళిద్దరి మధ్య పుట్టే క్యూట్ లవ్ స్టోరీ చాలా 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 ఇంప్రెసివ్గా అనిపించింది నాకైతే. ఇక్కడ మాటలు ఎవరైతే రాశారో నాకు తెలియదు, కానీ ఆ మాటలు చాలా మనసుకి హత్తుకుంటాయన్న. నిజంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో హీరో చెప్తున్న డైలాగులు చాలా అంటే చాలా అందంగా అనిపిస్తాయి, చాలా మనసుకి హత్తుకుంటాయి. ఎందుకంటే ఇలాంటి డైలాగులు ఈ మధ్య కాలంలో ఎక్కడా వినలేదు. ఎందుకంటే సినిమా అంటే చాలామందికి రొమాన్స్ ఉండాలి, లేదంటే అమ్మాయిలు బట్టలు ఇప్పేయాలి, ఇవే కనబడుతున్నాయి తప్ప ప్యూర్ లవ్ స్టోరీ చాలా తక్కువ మంది చూపిస్తున్నారు. సో దీంట్లో ఎలాంటి వల్గారిటీ లేకుండా రొమాన్స్కి రొమాన్స్, హర్రర్కి హర్రర్ చాలా బాగా చూపించారు. వైష్ణవ్ చైతన్య నిజంగా చాలా 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 బాగా చేశారన్న. ఆవిడ యాక్టింగ్ కావచ్చు చాలా అంటే చాలా బాగుంది, ఆశీష్ అని యాక్టింగ్ కానీ సిమ్రాన్ గారి యాక్టింగ్ కూడా చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఇందులో ట్విస్ట్ ఉంటుందన్న, లాస్ట్లో ఫీజులు ఎగిరిపోతాయి, నిజంగా నిజంగా ఫీజులు ఎగిరిపోతాయి. ఇందులో బ్యూటిఫుల్ లేడీ మా సంయుక్త మీనన్ కూడా ఉంది, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది, చాలా బాగా చేసింది కూడా. ఉన్న కాసేపు అయినా కూడా మేము పార్ట్ 2 కిల్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పి పార్ట్ 2 కూడా స్టార్ట్ చేశారు, దానికోసం అయితే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మెయిన్గా చెప్పాల్సింది, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, ప్లీజ్ కమ్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ డేర్ సినిమా చూడడం జరిగింది, సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. దిల్రాజు గారు మీరు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టేశారు, బ్లాక్ బాస్టర్ అంతే. హీరో గురించి మాట్లాడాలి, హీరో వచ్చేసి ఆశీస్ అనమాట. ఆశీస్ ఎవరంటే దిల్రాజు వాళ్ళ అన్న కొడుకు, సిరీస్ వాళ్ళ అబ్బాయి. అతను చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఆశీస్ని చూస్తుంటే నాకు ఆర్య సినిమాలో అల్లు అర్జున్ గారిని చూసినట్టే ఉంది, అంత బాగా యాక్ట్ చేశారు, అంత బాగా పర్ఫామ్ చేశారు, అసలు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో అవ్వచ్చు, ఆ ఫైట్ సీక్వెన్సెస్లో, అంటే ఫైట్ అంటే ఫైట్ కాదు యాక్షన్ సీక్వెన్సెస్ అంటారు, యాక్షన్ సీక్వెన్సెస్లో అంత బాగా యాక్ట్ చేశారు. అలాగే నెక్స్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. డైరెక్టర్ వచ్చేసరికి స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నారు, అంటే ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు సెకండ్ హాఫ్ అవ్వచ్చు చాలా బాగా రాసుకున్నారు. అలాగే హీరో ఇంట్రడక్షన్ సీను, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీను, అలాగే ఇంటర్వెల్ బ్యాంగు, అలాగే క్లైమాక్స్, అలాగే అతను తీసుకున్న బేసిక్ ఐడియా ఉంటుంది అన్నమాట. ఆ మెయిన్ ఐడియా, ఆ ఐడియానే స్క్రీన్ ప్లేలో ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ట్విస్ట్ అనేది రివీల్ చేయాలి, అది మొత్తం స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నారు. అలాగే స్క్రీన్ మీద అంత బాగా ప్రజెంట్ చేశారు. నేను సినిమాటోగ్రఫర్ గురించి మాట్లాడాలి, సినిమాటోగ్రఫర్ వచ్చి పిసి శ్రీరామ్ గారు, చాలా బాగా అద్భుతంగా సినిమాటోగ్రఫీ చేశారు. అతను చాలా బాగా సినిమాటోగ్రఫీ చేశారన్న దానికి ఒక చిన్న సీన్ చెప్తాను. ఏంటంటే టెంపుల్లో హీరో హీరోయిన్ కూర్చొని ఉంటారు, ఆ సీన్ హీరో హీరోయిన్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ సీన్ను చూస్తే మీకు తెలిసిపోద్ది పిసి శ్రీరామ్ గారు ఎంత బాగా సినిమాటోగ్రఫీ చేశారు. సినిమా మొత్తము 2.5 అవర్స్ అద్భుతంగా సినిమాటోగ్రఫీ చేశారు. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి ఎంఎం కిరవాణి గారు అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఆస్కార్ అవార్డు ఊరికనే రాదు, ఎంఎం కిరవాణి గారు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే ఎందుకు వచ్చిందో తెలిసిపోద్ది. ఒక చిన్న సీన్ చెప్తాను, హీరో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగా అందించారు ఎంఎం కిరవాణి అని చెప్పడానికి, ఎంఎం కిరవాణి గారు అందించారని చెప్పడానికి ఒక చిన్న సీన్ చెప్తాను.
హీరో బంగ్లాలోకి ఎంటర్ అవుతూ ఉంటాడు ఆ పాడుబడ్డ బంగ్లాలోకి. బంగ్లాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంఎం కీరవాణి గారు అందించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండిద్దండి అద్భుతంగా. అసలు థియేటర్ అయితే బ్లాక్ అసలు బాక్సులు బద్దలు అయిపోతాయి అంత బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అలాగే నెక్స్ట్ సాంగ్స్ ఎంఎం కీరవాణి గారు సాంగ్స్ అయితే అద్భుతంగా అందించారు. ఒక మచ్చు తునుక చెప్పాలంటే క్లైమాక్స్లో వచ్చే కొత్త కొత్తగా సాంగ్ అవ్వచ్చు. అలాగే రావాలరా రావాలరా సాంగ్ అయితే అసలు థియేటర్ మొత్తము అసలు బాక్సులు అయితే అసలు సూపర్ మ్యూజిక్ అంత అద్భుతంగా అందించారు. నెక్స్ట్ డైరెక్టర్ గురించి సారీ నెక్స్ట్ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడే ప్రొడ్యూసర్ గారు దిల్రాజు గారు ఈ సినిమాకి లాభాలు వచ్చేస్తాయి అద్భుతంగా. డిస్ట్రిబ్యూటర్లు మీకు నైజాంలో అవ్వచ్చు, అలాగే రాయలసీమలో అవ్వచ్చు, అలాగే ఆంధ్రాలో అవ్వచ్చు, కర్ణాటకలో అవ్వచ్చు, లేకపోతే తమిళనాడులో అవ్వచ్చు, ఓవర్సీస్లో యుఎస్ఏలో అవ్వచ్చు, యూకేలో అవ్వచ్చు, ఎక్కడైనా ఆస్ట్రేలియా అవ్వచ్చు, ఎక్కడైనా మీ అందరికి లాభాలు వచ్చేస్తాయి. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టారు దిల్రాజు గారు. బ్లాక్ బాస్టర్ అంతే సినిమా. థ్యాంక్ యూ.